హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు. ముందుగా అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలండి. ఆషాఢ మాసంలో ఏకాదశి తొలి ఏకాదశిగా, ఆషాఢ శుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు కదండి. దీనిని శయన ఏకాదశి అని, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు కదా. ఈరోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు శయనిస్తాడు కనుక దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారండి. తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం ఆచరించి శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారండి. స్వామివారికి ముందు దీపం వెలిగించి పూలు పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారండి. తొలి ఏకాదశి రోజంతా చాలామంది ఉపవాసం కూడా ఉంటారండి. మరుసటి రోజు ద్వాదశి తెల్లవారుజామునే స్నానం చేసి స్వామివారిని పూజించి ప్రసాదం తిని ఉపవాస దీక్ష విరమిస్తారు. మేము ఎలా ఈ తొలి ఏకాదశి పండుగ జరుపుకున్నామో మీరు కూడా చూసేయండి. ముందుగా ఇల్లంతా శుభ్రపరచుకుని ఆ తర్వాత దేవుడిలో దేవుడి పటాలన్నింటినీ తీసివేసి ఇలా మొత్తం ఒకసారి తుడిచేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని మళ్ళీ గంధము కుంకుమతో బొట్టులు పెట్టుకుని మళ్ళీ దేవుడి రూమ్ని అలంకరించుకున్నామండి. మొత్తం హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి కదండి. ఈ పర్వదినంతోనే మన పండుగలన్నీ మొదలవుతాయి. తెలుగు వ్యవహారాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో దీనిని పేలపిండి ఏకాదశి అని కూడా అంటారు. పేలాలను విసిరి పిండి చేసి బెల్లంలో కలుపుకుని తింటారు కదండి చాలామంది. మేమైతే ఈ తొలి ఏకాదశి రోజున కుడుములను నైవేద్యంగా పెడతామండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేసుకుంటారు కదండి, ఎవరిష్టం వారిది. మేమైతే ఈ తొలి ఏకాదశి రోజున కుడుములని నైవేద్యంగా పెట్టుకుంటాము. నేను ఇప్పుడు బొట్టులు అవి పెడుతున్నాను కదండి, మొత్తం పటాలన్నింటికి బొట్టులు పెట్టి గంధం పెట్టి బొట్లు పెట్టి ఇలా అలంకరించుకుంటున్నానండి. దేవుణ్ణి మనం ఇలాగే పూజించాలని ఏమీ నియమం అయితే ఏమీ ఉండదు కదండి. మనస్ఫూర్తిగా మనకు వచ్చినట్లు దేవుణ్ణి పూజించుకోవచ్చు. నాకు తెలిసినట్లుగా నేను పూజించుకుంటున్నాను అంతేనండి. మీరు ఎలా జరుపుకుంటారో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఈ పండగకి కుడుములు అయితే నైవేద్యంగా పెట్టుకుంటాము. మొత్తం ఇలా బొట్లు పెట్టేసుకుని పువ్వులతో డెకరేషన్ చేసుకుని ఇలా నీట్గా సర్దేశానండి. తర్వాత ఇప్పుడు కుడుములకి రెడీ చేసుకుంటున్నాము. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు వరినోకి తీసుకున్నామండి. మనము ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు, ఇప్పుడు బయట మార్కెట్లో ఎలాగో ప్యాకెట్ దొరికేస్తున్నాయి కదండి, అది తీసుకుని ఇలా ఒక గ్లాస్ వరినోకకి 2 గ్లాసెస్ వరకు వాటర్ పడతాయండి. అందులో తగినంత శనగపప్పు వేసుకుని వాటర్ని ఇలా మరిగించుకుని, మరిగిన తర్వాత అందులోకి ఇలా మనము వరినోకి వేసుకుని కలిపేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. తర్వాత ఇలా చల్లారబెట్టుకుని కుడుముల కింద చేసేసుకోవడమే. చాలా ఈజీగా చేసేయచ్చండి ఈ కుడుముల్ని. వీటిని మళ్ళీ మనము ఆవిరి మీద ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఆవిరి మీద ఉడికించుకుంటే కుడుములు రెడీ అయిపోతాయండి. ఇవ్వండి, ఈ విధంగా మొత్తం కుడుములన్నీ రెడీ అయిపోయి చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను ప్రసాదానికి సిద్ధం చేసేసుకున్నాను. ఇప్పుడు దేవుడి దగ్గర పువ్వులన్నీ అలంకరించేసుకుని దీపారాధన కూడా రెడీ చేసేసుకుని పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అలంకరించుకున్నాను. ఇప్పుడు దీపారాధన చేసుకుంటున్నానండి. ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటున్నాను.
దీపారాధన చేసుకుని మనకు నచ్చిన విధంగా మనము ఆ మహావిష్ణువుని ప్రార్థించుకోవడమేనండి. ఈరోజు మామూలుగా అయితే విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్రం అవి చదువుకుంటారు. తర్వాత అవి నాకు వచ్చిన స్తోత్రాలు నేను చదువుకుని తర్వాత ఇలా కొబ్బరికాయ అవి కొట్టుకుని సాంబ్రాన్ని వేసుకుని దేవునికి హారతి ఇచ్చేసానండి. అంతేనండి, నేనైతే ఈ విధంగా దేవుణ్ణి పూజించుకుంటున్నాను. చూసేయండి మా దేవుడి మందిరం మీరు కూడా. నేను ఇలా అరటిపళ్ళు, కుడుములు, కొబ్బరికాయలని నైవేద్యంగా పెట్టుకున్నామండి. తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకుని ఇలా అరటిపళ్ళు అవి నైవేద్యం పెట్టుకున్నాం. చాలా గాలి వేసేస్తుందండి, అందుకే వెంటనే వచ్చేసాను. నెక్స్ట్ మా ఇంటి దగ్గరలో విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారు దేవాలయం ఉందండి. అక్కడ ఈరోజు శాకాంబరి అవతారం చాలా బాగా చేశారండి. చాలా మహిమగల అమ్మవారు, అనుకున్న కోరికలు నెరవేరుతాయండి. ఈ గుడికి వచ్చిన వారందరికీ చాలా నమ్మకం. మీలో ఎంతమందికి ఈ గుడి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగా అలంకరించారు అమ్మవారిని, కూరగాయలతో, ఆకుకూరలతో. చాలా బాగుంది కదండి. పక్కనే ఈరోజు గుడి దగ్గర సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతున్నాయండి. చాలామంది ఈ వ్రతంలో పాల్గొన్నారు. ఇదేనండి వాళ్ళ తొలి ఏకాదశి. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు.